ది యాడమ్ ప్రాజెక్ట్ మూవీ కథలోకి వెళ్తే యాడమ్ రీడ్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఇయర్లో అంటే మన హీరో అక్కడ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు ఒక జెట్ని తీసుకొని కానీ అక్కడ నుంచి వెళ్ళనీయకుండా అథారిటీస్ తనకి వార్నింగ్ ఇస్తాయి కానీ దాన్ని పట్టించుకోకుండా యాడమ్ గతంలోనికి వస్తాడు మరోవైపు టూ థౌజండ్ ట్వంటీ టూలో యాడమ్ అంటే చిన్నగా ఉన్నప్పుడు తను స్కూల్లో గొడవ పడుతూ ఉంటాడు ఆ గొడవపడినందుకు తనని స్కూల్ వాళ్ళు ఎక్స్పెల్ చేస్తారు కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు ఆ తర్వాత రోజు ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ ఆయన ఎల్లీ రీడ్ డేట్కి వెళ్తుంది ఇలా డేట్కి వెళ్ళిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్ళకు ఆల్రెడీ నైట్ అయింది అలాగే వీడియో గేమ్స్ కూడా ప్లే చేయకు అని చెప్పి వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత చిన్నగా ఉన్నప్పటి మ్యాడమ్ ఒక పెద్ద సాండ్ వింటాడు అలాగే తన కుక్క ఎంత చెప్పినా కూడా మరుక్కుంటూ ఉంటుంది సో తన కుక్క వెళ్ళిన తర్వాత తన వెనుకనే అంటే తన కుక్క వెనుక ఆడమ్ వెళ్తాడు చిన్నప్పటి ఆడమ్ అలా వెళ్ళిన తర్వాత అడవి మొత్తం అంటుకొని ఉంటుంది ఇది చూసిన యాడమ్ చిన్నపిల్లాడైన ఆడమ్ పరిగెత్తుకుంటూ వెనుకకి రావాలని అనుకుంటాడు కానీ తన కుక్క మాత్రం పెద్ద యాడెం దగ్గరికి వెళ్ళి నిద్రపోయి ఉంటుంది ఏం అనకుండా ఉంటుంది అయితే హే డాగీ కు వర్నింగ్ అని అంటే అస్సలు ఇయ్యదు డాగీ ఎందుకంటే చిన్నపిల్లడైన యాడమ్కి తెలియదు కదా పెద్ద యాడమ్ తనే అని ఆ వ్యక్తి తనే అని తెలియక ఇలా ఇద్దరు కొద్దిసేపు ఫైట్ చేస్తారు నేను ఎలా ఒక స్ట్రేంజర్ని మా ఇంట్లో పెట్టికి అని చెప్పి చిన్న యాడమ్ అని అంటే అప్పుడు టూ థౌజండ్ నుంచి వచ్చిన యాడమ్ మాత్రం ఓకే నాకు ప్రతి ఒక్కటి తెలుసు నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు కంటే ఏం భయం అని చెప్పి అలాగే మన ఇద్దరికి అప్పుడే చిన్న పిల్లవాడైన యాడమ్ పెద్ద ఆడమ్కి చెప్తాడు మన ఇద్దరికి సేమ్ మార్క్ ఉంది నాకు ఒక్క పేరు నీకు తెలుసు నా గురించి మొత్తం తెలుసు అంటే నేను నువ్వు ఒకటే నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావా అండ్ నీ బాడీ చాలా బాగుంది ఇక్కడ నుంచి నేను ఇలా నుంచి అలా కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పి అంటాడు దీంతో కానీ పెద్దవాడైన యాడమ్ ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి వచ్చిన యాడమ్ మాత్రం ఏమీ చెప్పడు ఇలా చెప్పకుండా ఉండి నేను ఫస్ట్ నిన్న ఒక దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్తాడు అయితే ఇలా తీసుకొని వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫిఫ్టీ తన షిప్ ఖరాబ్ అవుతుంది అయితే తన బాడీలో ఒక బుల్లెట్ ఉంటుంది దానివల్ల షిప్ ఆపరేటింగ్ చేయనీయకుండా షిప్ అడ్డుకుంటుంది దానికి హెల్దీ డిఎన్ఏ కావడం వలంతో ట్వెల్వ్ ఇయర్స్ అయిన యాడమ్ని హెల్ప్ అడుగుతాడు ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ బాగుంటాయి కనుక తనకి ఏ దెబ్బలు లేవు కనుక తను ఓపెన్ చేయడం వెంటనే తన డిఎన్ఏ రీడ్ చేసిన తర్వాత షిప్ ఓపెన్ అవుతుంది ఇలా షిప్ని చూసిన తర్వాత ఏమైంది షిప్కి అని అంటే దానికి కొంచెం నిజం చెప్పాలంటే రిపేర్స్ అయ్యాయి కానీ ఫ్యూచర్ నుంచి వచ్చిన టెక్నాలజీ కాబట్టి దానికి అదే రిపేరింగ్ చేసుకుంటుంది సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీ సో అది సెల్ఫ్ హీల్ అయ్యేలోపు నేను కూడా నా ఊన్స్ అంటే బుల్లెట్స్ ఊన్స్ని తగ్గించుకోవాలి నేను ఫస్ట్ నిద్రపోతాను నువ్వు ఫస్ట్ వెళ్ళి ఇంట్లో ఉండు అమ్మ వస్తే అస్సలు అనుమానం వచ్చేటట్టు చేయకు ప్లీజ్ అని చెప్పి ట్వంటీ ఫిఫ్టీ యాడమ్ చెప్తాడు నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఇన్సూరెన్స్ కంపెనీ పేపర్స్ గురించి ట్రై చేస్తూ ఉంటుంది అయితే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అండ్ ఇంటర్నెట్ టైంలో మీరు పేపర్లతో చేస్తున్నారా అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది వెళ్ళి ఇలాగే మీ నాన్న చేసేవాడు ఈ నుంచి నాకు టైం దొరికినప్పుడు అన్నిటిని డిజిటల్ చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ట్వంటీ ఫిఫ్టీ యాడమ్ నిద్రలేస్తాడు నిద్రలేచిన తర్వాత ఫార్మసీకి వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ బుల్లెట్ అండ్ రక్తంతో ఉన్న డ్రెస్తో వెళ్ళలేక వాళ్ళ నాన్న యొక్క డ్రెస్ని తీసుకొని వెళ్దామని ట్రై చేస్తాడు అయితే వాళ్ళ నాన్న యొక్క ఫేవరెట్ షర్ట్ వేసుకొని వెళ్తాడు కానీ చిన్నప్పుడు అంటే ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ని బుల్లి చేసే వ్యక్తులు వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ని బుల్లీ చేస్తారు దీంతో కోపం వస్తుంది ట్వంటీ ఫిఫ్టీ యాడమ్కి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు ఆ రోజు నైట్ వెళ్ళి వాళ్ళ అమ్మ యాడమ్ వాళ్ళ అమ్మ బార్కి వెళ్తుంది ట్వంటీ ఫిఫ్టీ ఆడమ్ అదే రోజు మూడ్ బాగలేక బార్కి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు నిజం చెప్పాలంటే పిల్లలు అలాగే ఉంటారు నీ హ మీ హస్బెండ్ చనిపోయారని అన్నారు మీరు ప్రతి ఒక్కటి కంట్రోల్లో చేయాలని అనుకుంటున్నారు ఇట్స్ ఓకే ఏది కంట్రోల్లో లేదు అని మీరు బాధపడుతున్నారని మీ కొడుక్కి తెలిస్తే బెటర్గా ఫీల్ అవుతాడేమో ఒక్కసారి ట్రై చేయండి నాకు తెలిసి తను మిమ్మల్ని ఆశ్రయించుకోలేడు జస్ట్ తను ఎంత లవ్ చేస్తున్నాడో తెలీదు అని చెప్పి అంటాడు ఇలా అన్న తర్వాత ఎలీకి అనుమానం వస్తుంది సేమ్ నా కొడుకులాగా ఎలా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి తను వెనుక వెళ్ళేసరికి అక్కడ నుంచి మాయమైపోతాడు ట్వంటీ ఫిఫ్టీ యాడమ్ ఇలా మాయమైపోయిన తర్వాత తను ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి తన గురించి వెతుక్కుంటూ ట్వంటీ ఫిఫ్టీ నుంచి స సర్వీసెస్ సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు అయితే అక్కడికి వచ్చిన వ్యక్తులలో ఒకరిని జస్ట్ నన్ను నిన్ను చంపాలని ఆర్డర్ చేసుంటే చాలా బాగుండేది అని చెప్పి తన మీద షూటింగ్ని ట్రై చేస్తారు అప్పుడు ఎగ్జాక్ట్గా తన వైఫ్ అయిన లారా వచ్చి తనని కాపాడుతుంది ఇలా లారా కాపాడిన తర్వాత లారా నువ్వేంటి ఇలా అంటే నువ్వు అనుకున్నావా జస్ట్ ప్రతి నువ్వు మాత్రమే నా గురించి రాగలుగుతావు ఫ్యూచర్ నుంచి నువ్వెప్పుడు వస్తావు అనేది నాకు తెలీదా అండ్ నేను నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతిరోజు సైన్స్ గురించి చూస్తున్నాను నువ్వు వస్తావా అని లేదా అని ఇద్దరు కలిసి ఫైట్ చేసి లానా మరియు ట్వంటీ ఫిఫ్టీ యాడమ్ ఇద్దరు ఫైట్ చేస్తారు చాలామందితో ఇలా ఫైట్ చేసిన తర్వాత చాలామంది అంతమైపోతారు సెక్యూరిటీ గార్డ్స్ కానీ కాకపోతే వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ కాకముందే వెళ్ళాలి అని చెప్పి కార్లో నుంచి లారా నాటుకుంటూ వెళ్తుంది అయితే ఇద్దరు గార్డ్స్ మాత్రం హోవరింగ్ బోట్స్ నుంచి వాళ్ళని షూట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఒక తిగ్ జంగల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా అంతం చేస్తారు ఇలా అంతం చేసిన తర్వాత ఆ రోజు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అలాగే ఈ ట్రక్ కరెక్ట్ కాదు మనం ఎంతసేపు అని తప్పించుకుంటూ ఉంటామని చెప్పి ట్వంటీ ఫిఫ్టీ అంటాడు ఆ ట్వంటీ ఫిఫ్టీ యాడంతో చిన్న పిల్లవాడైన యాడమ్ కూడా ఉండి మనం ఫస్ట్ తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటాడు అప్పుడు లారా అంటుంది నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కాంటాక్ట్ అయ్యావు పార్లర్ కాంటాక్ట్ అది కరెక్ట్ కాదు అని చెప్పి అంటుంది తర్వాత వాళ్ళందరూ లారా యొక్క సీక్రెట్ హౌస్కి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత యాడమ్ మరియు లారా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు కిస్ చేయడం మొదలు పెడతారు కిస్ చేసుకోగా చిన్న పిల్లవాడు అయ్యడం నేను మీకు కొంచెం టైం ఇస్తాను అండ్ బయటికి వెళ్తున్నాను ఎంజాయ్ యువర్ లోన్ టైం అని చెప్తాడు తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆడమ్ మరియు లారా ఇద్దరు ఒక మాటలు మాట్లాడుకుంటారు దాంట్లో ఎవరో గతాన్ని మార్చారు టూ థౌజండ్ ఎయిటీన్లో నుంచి ఎగ్జాక్ట్గా ఒక షిప్ వచ్చింది కానీ టూ థౌజండ్ ఎయిటీన్లోకి వెళ్ళినట్టు అసలు షిప్ రికార్డ్స్ లేదు అంటే వెళ్ళిన వ్యక్తులు ఫ్యూచర్ని చేంజ్ చేశారు చేంజ్ చేసింది ఎవరో కాదు అది కూడా మాయా సోర్యన్ అని చెప్పి అంటారు అయితే మాయా సోర్యన్ యాడమ్ రీడ్ వాళ్ళ నాన్నకు బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఫండ్ చేసిన వ్యక్తి కూడా అంటే టైం ట్రావెలింగ్ ఫ్రెండ్ సో ఇలా చేసిన తర్వాత ఆ టైంలో అటాక్ చేయడానికి మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్స్ వస్తాయి ఇలా అటాక్ చేసేటప్పుడు అప్పటికే లారా యాడమ్ ట్వంటీ ఫిఫ్టీ యాడమ్ మరియు ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ ఇద్దరిని పంపిస్తుంది నేను విడిపోవచ్చు కానీ ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే మన ఫ్యూచర్ ఉండదు అని చెప్పి లారా ఎలాగోలాగా యాడమ్ని ఒప్పిస్తుంది దీంతో యాడమ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి లారా వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్తో ఫైట్ చేసుకుంటూ ఉంటుంది అదే టైంలో ఫస్ట్ టైంలో మనం మాయాని చెడ్డగా చూస్తాం మాయా తనని చంపేస్తుంది లారాని ఇలా చంపేసిన తర్వాత వాళ్ళిద్దరూ అంటే మాయా మరియు ఇంకొక సెక్యూరిటీ గార్డ్స్ కలిసి ఆడమ్ ఫిఫ్ ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన యాడమ్ మరియు ఇయర్స్ ఆడమ్ ఇద్దరిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు అలాగే వాళ్ళని షూట్ డౌన్ చేయడానికి కూడా ట్రై చేస్తారు కానీ ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన యాడమ్ చాలా మంచి పాయిలెట్ దీంతో చాలా వరకు తప్పించుకోగలుగుతారు చాలా వరకు షూట్ చేసినా కూడా మాయా మరియు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ యాడమ్ మరియు ట్వెల్వ్ ఇయర్స్ ఒక యాడమ్ ఇద్దరు అస్సలు షూట్ చేయరు వాళ్ళను ఎవరు చివరికి ఎలాగోలాడమ్ మరియు మాయ మాయాని వదిలేసి అంటే తప్పించుకొని టూ థౌజండ్ ఎయిటీన్కి వెళ్తారు ఎలాగోలా అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడతారు యాడమ్ వాళ్ళ నాన్న పేరు లూయిస్ లూయిస్ టామ్ ట్రావెల్ని కనిపెట్టడానికి ఎగ్జాక్ట్గా తనే హెల్ప్ చేశాడు తను కావాలని కనిపెట్టలేదు కానీ తను కనిపెట్టిన మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ టైం ట్రావెల్కి మోస్ట్ ఇంపార్టెంట్ థీరీస్ అవి రెండు కనిపెట్టకుండా అంటే తయారు చేయకుండా ఉన్నట్టు అయితే అసలు టైం ట్రావెల్ అనేదే ఉండదు అని చెప్పి యాడమ్ అంటాడు దాంతో లూయిస్ అస్సలు వినడు నీకు ఒకటి తెలుసా ఎగ్జాక్ట్గా ఇలా ఉండకూడదని నేను మరియు మా ఇద్దరం కలిసి అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం టైం ట్రావెల్ ఎప్పుడు జరిగినా అది కూడా మోరల్గా ఉండాలి సో ప్లీజ్ నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు మేడం మీరిద్దరు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న నువ్వు అండ్ ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి వచ్చిన నువ్వు నాకు తెలిసి మీరిద్దరూ అడిగేది చాలా పెద్దది మీకు అర్థమవుతున్న ఫ్యూచర్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు కొన్ని సైన్స్ కన్నా బియాండ్ ఉంటాయి దాంతో మనం మెస్ చేయకూడదు అని చెప్పి అంటాడు లూయిస్ ఇలా అన్న తర్వాత మరోవైపు మాయా సూర్యన్ అంటే ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన సూర్యన్ ట్వంటీ ఎయిట్ నుంచి మాయా సూర్యాన్ని కలుస్తుంది నువ్వు ఇంకోసారి నన్ను కలవనన్నావు కదా టూ ఇయర్స్ ముందు వచ్చావు అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చావని అంటే అప్పుడు చెప్తుంది టూ ఇయర్స్ ముందు వచ్చింది నేను కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందు నేను నువ్వు అనుకున్నది కావాలన్నట్టు మొత్తం చేశావు కదా అని అంటే అప్పుడు ట్వంటీ ఎయిటీన్లోని మాయా చెప్తుంది నువ్వు నన్ను ఇన్వెస్ట్ చేయమన్న కంపెనీలు మరీ చెడ్డాయి అండ్ అయినా కూడా ఇన్వెస్ట్ చేశాను అంటే ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన మాయా చెప్తుంది నువ్వు కూడా నేనే కదా నీకు నచ్చకుండా మనం కంట్రోల్ చేయాలని అనుకున్నావు అది కూడా టైంని అన్న తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ డే యాడమ్ బ్రీడ్ అంటే ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన యాడమ్ మరియు ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ ఇద్దరూ కలిసి మాయా సోరియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు ఇలా అటాక్ చేయడానికి ట్రై చేసినాక అక్కడ హెడ్ క్వార్టర్స్లో ఎవ్వరూ ఉండరు జస్ట్ ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ ఇన్విజిబుల్గా ఉంటారు క్లోకింగ్ డివైజెస్తో వీళ్ళందరినీ అటాక్ చేస్తాడు యాడమ్ ట్వంటీ ఫిఫ్టీ నుంచి వచ్చిన యాడమ్ చాలా మంచి గుడ్ ఫైటర్ కూడా ట్వెల్వ్ అవర్స్ ఒక యాడమ్ దగ్గర ఒక డ్రోన్ ఉంటుంది అది కూడా ట్వంటీ ఫిఫ్టీ నుంచి తీసుకొచ్చిన డ్రోన్ ఆ డ్రోన్ని కంట్రోల్ చేసుకుంటూ చాలా వరకు సెక్యూరిటీ గార్డ్స్ని ఫైట్ చేస్తారు ఇద్దరు యాడమ్స్ కలిసి ఇలా ఇద్దరు యాడమ్స్ కలిసి ఫైట్ చేసినాక లూయిస్ అప్పుడే వచ్చి తనని కాపాడతాడు వీళ్ళిద్దరిని ఇలా కాపాడిన తర్వాత లూయిస్ చెప్తాడు నువ్వేమనుకుంటున్నావు నీ ప్లాన్ ఏంటి అని అంటే నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న కంప్యూటర్ క్వాంటమ్ టెక్నాలజీని మొత్తాన్ని బాంబ్ పెట్టి లేపేయాలనుకుంటున్నానంటే నువ్వు అది చేసినా కూడా ఏం కాదు నువ్వు తీయ ఇంకొకటి క్రియేట్ చేస్తుంది మాయా కానీ కావాల్సింది మెమొరీ ఈ మెమొరీ నేను డిస్ట్రాయ్ చేయాలి నాకు ఈ మెమొరీకి తప్ప ఇంకొక కాపీ లేదు సో ఆ మెమొరీని మనం డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి అంటారు దీనికి లూయిస్ ప్రింట్స్ అండ్ యూస్ చేస్తారు లూయిస్ అప్పటికి మంచోడు కాబట్టి అలాగే మాయా యొక్క ల్యాబ్లోనే వర్క్ చేసేవాడు కాబట్టి ఈజీగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు అనుకున్నట్టే ఆ చిప్ని అంటే ఆ మెమొరీ యూనిట్ని రిమూవ్ చేస్తారు ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మాయా తన బాడీ గార్డ్స్తో వస్తుంది సెక్యూరిటీస్తో వచ్చిన తర్వాత వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది దాంతో మ్యాగ్నెటిక్ ఫ్లక్చ్యువేషన్స్ వల్ల చిన్నగా ఒక బ్ల బుల్లెట్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది దాంతో సిస్టమ్ మొత్తం ఓవర్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దీంతో మొత్తం అన్ని డోర్లన్నీ క్లోజ్ అయిపోతాయి ఇవన్నీ చూసి మాయా ట్వంటీ ఎయిటీన్ మాయా మరియు ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి వచ్చిన మాయా దగ్గర నుంచి గన్ తీసుకొని మిమ్మల్ని చంపేస్తాను అంటుంది ఆ బుల్లెట్ తిరిగి మళ్ళీ ట్వంటీ ఎయిటీన్లో ఉన్న మాయాకి అదే తాకుతుంది సో దీంతో ట్వంటీ ఎయిటీన్లోని మాయా చనిపోతుంది సో ఆటోమేటిక్గా ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి వచ్చిన మాయా కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది తర్వాత లాక్డౌన్ ప్రొసీజర్స్ ఇనిషియేట్ అవుతాయి కానీ లాస్ట్కి ఎలాగోలా తప్పించుకుంటారు యాడమ్ ట్వంటీ ఫిఫ్టీన్ నుంచి వచ్చిన యాడమ్ తన వైఫ్ అయిన లారాన్ని మళ్ళీ కలుస్తాడు ఎగ్జాక్ట్గా అలాగే లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ యాడమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు మరోవైపు ట్వంటీ ఫిఫ్టీ యాడమ్ లారా ఇద్దరు ఫ్లోర్ చేసుకుంటూ ఉంటారు ఇంతకుముందు ఎలాగైతే స్టోరీ జరిగిందో వీళ్ళిద్దరిది అలాగే మనకి చూపెడతారు సో దీంతో మూవీ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్